అందరూ కూడా ప్రతి ఏరియా నుంచి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. చూసిన ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ ట్రై చేశారు. సో ఒక యూనిక్గా ఉంది. సో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అనేవి చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. అంటే ఒక ఇంటర్వ్యూ ఎపిసోడ్ కావచ్చు, ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్కి ఒక కొత్త పాయింట్ ఎప్పుడు తీసినా కూడా ఆడియన్స్ ఎప్పుడు పాజిటివ్గా ఫస్ట్ ఉండి ఎంకరేజ్ చేస్తారు తెలుగు ఆడియన్స్ అని చెప్పేసి మీకు అందరూ తెలిసింది. ఈ బ్లాక్ విషయంలో కూడా అదే జరిగిందండి. సో డెఫినెట్గా రేపటి నుంచి కూడా కలెక్షన్స్ అనేవి పెరుగుతాయి, ఆడియన్స్ ఇంకా చాలామంది వచ్చి చూస్తారు. సో ఏదైనా కూడా మీ మీడియా సపోర్ట్ కూడా కావాలి, మీ మీడియా చేతుల్లో ఉంటుంది. ఏదైనా ఇంకా మంచి ఒక చిన్న సినిమా మంచి సినిమా అన్నప్పుడు, ఒక యూనిక్ పాయింట్ ఉన్నప్పుడు దాన్ని ఇంకా ఆదరించి సో ఇంకా పైకి తీసుకెళ్ళడానికి మీరు కూడా మాకు సహకారం అందించాలండి. సో డెఫినెట్గా ఆ విషయంలో అయితే మేము సక్సెస్ అయ్యాము. సో ఇంకా ఈ సినిమాని ఇంకా మంచి గొప్ప విజయం సాధించాలా మీరు తీసుకొస్తారని చెప్పేసి ముందుకి గట్టిగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్నింగ్ షో అయిపోగానే ప్రతి డిస్ట్రిబ్యూటర్ నుంచి మాకు కాల్స్ వచ్చాయండి. మంచి రెస్పాన్స్ ఉంది, పాజిటివ్ టాక్ ఉంది, మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి, ఇంకా ప్రమోషన్స్ ఏమని చెప్పారు ఆ ప్రమోషన్ కార్యక్రమంలో ఇది ఒకటి స్టెప్ తీసుకున్నాము, రేపటి నుంచి కూడా రెగ్యులర్గా ప్రమోషన్స్ ఉంటాయి. పాజిటివ్ టాక్ వచ్చింది, అందుకనే మేము ఇది స్టార్ట్ చేశాము. ఎక్కడి నుంచి నెగిటివ్ టాక్ అయితే లేదండి, ఎక్కడి నుంచి ఒక్క రివ్యూ నుంచి కూడా మనకు నెగిటివ్ రేటింగ్ అయితే లేదు. దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇదా సో ఇందాక అందరూ చెప్తున్నట్టు పొద్దున్నీ మంచి రెస్పాన్స్ వస్తుందండి సినిమా బ్లాక్కి. ఎస్ మాకు తెలుసు, ఇట్స్ దాని ఏమంటాం, చాలా కాంపిటీషన్ ఉంది బయట, ఇట్స్ నాట్ దట్ ఈజీ యూనో. అట్ ది సేమ్ టైం చూసిన వాళ్ళందరూ కూడా సినిమా చాలా బాగుంది, పెర్ఫార్మెన్సెస్, నా పెర్ఫార్మెన్స్ గురించి, కౌశల్ గారి పెర్ఫార్మెన్స్ గురించి, హీరోయిన్ గురించి కానీ, అందరు లీడ్ యాక్టర్స్ అందరి గురించి కూడా చాలా బాగా రాస్తున్నారు, పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని అందరు అప్లోడ్ చేసింది. ఏంటంటే అండి, ఈ ప్లాట్ ఏదైతే ఎంచుకున్నాడో కృష్ణ, దాని గురించి అందరూ ఎస్పెషల్లీ ఆ ప్లాట్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ది ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒక నోవెల్ పాయింట్ చాలా కొత్తగా ఉంది, ఏదైతే మీరు మెయిన్ పాయింట్ ఏదైతే కథలో ఉందో అది చాలా కొత్తగా ఉంది అని చెప్తున్నారు. అది నాకు తెలిసి ఒక సినిమాకి హైలైట్. సో ఏదైతే మేము అనుకున్నామో, ఏదైతే కొత్తగా ఉంది నేను నమ్మి చేశానో, ఆ పాయింట్ హైలైట్ అవ్వడం, అందరూ కూడా దాని గురించి బాగా రాయడం అండ్ పెర్ఫార్మెన్సెస్ గురించి బాగా చెప్పడం, మౌత్ టాక్, సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మంచి సినిమా తీశారు బాగుంది అంటున్నారు. సో దట్స్ అ గుడ్ సాటిస్ఫాక్షన్ అండి. అండ్ తప్పకుండా ఐ థింక్ ఎక్స్పెషల్లీ ఇంటర్వల్ ఎపిసోడ్, 8 మినిట్స్ ఎపిసోడ్, నేను ఏదైతే కథ విన్నామో, మేము ఏదైతే అనుకున్నామో ఆ ఎపిసోడ్ చాలా బాగుందని చెప్పారు. అండ్ కృష్ణ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడని చెప్తున్నారు. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా కష్టపడి ఈ సినిమా నిర్మించారు, దివాకర్ గారు కానీ రవి గారు కానీ చాలా కష్టపడ్డారు. యూనో ఇది ఈ పాండమిక్లో ఇట్స్ నాట్ దట్ ఈజీ. అట్ ది సేమ్ టైం వాళ్ళు బాగా మంచి గ్రాండ్ రిలీజ్ చేసి సినిమాని ముందుకు తీసుకొచ్చారు. సో ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దట్. అండ్ మ్యూజిక్, సురేష్ బొబ్లీ మ్యూజిక్ గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అంటున్నారు. సో బీజిఎం చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం సతీష్ గారి కెమెరా వర్క్ బాగుందని చెప్తున్నారు. సో సతీష్ గారికి, ఎడిటర్ అమర్రెడ్డి గారికి అండ్ అందరికీ, ఫైట్ మాస్టర్ రామకృష్ణ గారికి, సో అందరికీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. తప్పకుండా బ్లాక్ సినిమా వచ్చిన వాళ్ళు మాత్రం 100% ఏంటి బ్లాక్, ఏంటి ఎవరు ఎవరు అనేది మాత్రం కనుక్కొనే వెళ్తారు బయటికి, అదైతే ఉంటుంది ఫర్ షూర్. సో ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. అండ్ ఐ హోప్ యూ గైస్ వోంట్ బి డిసప్పాయింటెడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఫర్ షూర్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్, ఒక మంచి డీసెంట్ థ్రిల్లర్, ఒక మంచి సినిమా చూసామనే ఇదైతే మీకు తృప్తి అయితే కలుగుతుంది. సో ప్లీజ్ ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.